హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు 07483 సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వరకు ట్రావెల్ చేసే డెమో స్పెషల్ పాసెంజర్ కోసం తెలుసుకుందాము. సిద్దిపేట మరియు సికింద్రాబాద్ మధ్య 07483, 07484 రెండు పాసెంజర్ ట్రైన్స్ అయితే రన్ అవుతున్నాయి. 07483 పాసెంజర్ సిద్దిపేటలో మార్నింగ్ 6:45 స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్కి 10:15 రీచ్ అవుతుంది. 07484 పాసెంజర్ సికింద్రాబాద్ నుంచి ఉదయం 10:30 స్టార్ట్ అయ్యి సిద్దిపేటకి ఆఫ్టర్నూన్ 1:45 రీచ్ అవుతుంది. మళ్ళీ సేమ్ ట్రైన్ సిద్దిపేటలో ఆఫ్టర్నూన్ 2:00 స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్కి 5 to 6 మధ్యలో రీచ్ అవుతుంది. ఈ డెమో ట్రైన్ స్టార్ట్ అయ్యేసరికి ఈ లైన్లో ఎలక్ట్రిఫికేషన్ వర్క్ కంప్లీట్ అవ్వనందువల్ల ఇది పుష్ పుల్ ట్రైన్, డీజిల్ మల్టిపుల్ యూనిట్తో పనిచేసింది. కానీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, మనోహరాబాద్ మరియు సిద్దిపేట మధ్య న్యూ రైల్వే లైన్, ధర్మాబాద్ మరియు మనోహరాబాద్ మధ్య, మహబూబ్ నగర్ మరియు కర్నూల్ మధ్య సౌత్ సెంట్రల్ వారి చేత ఎలక్ట్రిఫికేషన్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. ఈ న్యూ రైల్వే లైన్లో ఎలక్ట్రిఫికేషన్ వర్క్ కంప్లీట్ అవడం వల్ల సిద్దిపేటకు లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు నడుస్తున్న డెమో ట్రైన్స్ను కూడా మెమో ట్రైన్స్గా మార్చే అవకాశం ఉంది. మన్మాద్ మడ్కేడ్ ధోనే ఎలక్ట్రిఫికేషన్ ప్రాజెక్ట్లో భాగంగా 348 కిలోమీటర్ల పొడవున్న ట్రాక్ ధర్మాబాద్ మనోహరాబాద్ మరియు మహబూబ్ నగర్ కర్నూల్ మధ్య ఎలక్ట్రిఫికేషన్ వర్క్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. ఎలక్ట్రిఫికేషన్ కంప్లీట్ అవడం వల్ల సిద్దిపేటకు లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ డెమో ట్రైన్స్ని మెమో ట్రైన్స్గా మార్చే అవకాశం కూడా ఉంది. ఎలక్ట్రిఫైడ్ ట్రైన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఎలక్ట్రిఫైడ్ రైల్స్ ఎక్కువ లోడ్ని, అంటే ఎక్కువ మంది జనాల్ని లాగగలుగుతాయి. డీజిల్ లోకోమోటివ్తో నడిచే ట్రైన్స్ వల్ల ఎంతో కొంత పొల్యూషన్ ఉంటుంది. కానీ ఎలక్ట్రిఫైడ్ ట్రైన్స్ కంప్లీట్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ట్రైన్స్ అని చెప్పవచ్చు. వీటి వల్ల ఎలాంటి పొల్యూషన్ ఉండదు. ఎలక్ట్రిఫైడ్ ట్రైన్స్ యొక్క యావరేజ్ స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. డిటెన్షన్ ఆఫ్ ట్రైన్స్ ఫర్ ట్రాక్షన్ చేంజ్ని కూడా ఎలిమినేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిఫైడ్ ట్రైన్స్కి రిపేర్లు కూడా చాలా తక్కువగా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.